క్లైమాక్స్ నిజం చెప్తా ఉన్నాను. అంటే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అని మనకు ట్రైలర్ నుంచే తెలుసు, కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారు. ఆ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది అది వచ్చేసి. సో మీరు థియేటర్లో చూస్తే క్లైమాక్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారి కామెడీ కూడా ఆ బుజ్జితో కామెడీ కావచ్చు, అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మన చరిత్ర మైథాలజీ అనే దానికంటే మన హిస్టరీ, మన చరిత్ర అయిన మహాభారతాన్ని కావచ్చు, మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని మన ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీసినారు. సో మూవీ అయితే నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్యామియోస్ కేవలం హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వీళ్ళని మాత్రమే కాదనమాట, డైరెక్టర్స్ కూడా వదలలేదు. రామ్ గోపాల్ వర్మ కావచ్చు, రాజమౌళి కావచ్చు, అనుదీప్ కావచ్చు, ఇంకా చాలా క్యామియోస్ ఉన్నాయి. ఓవరాల్గా ఒకటే చెప్తానని బ్రో, ఫస్ట్ హాఫ్లో చిన్న చిన్న అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉంటుంది డెఫినెట్లీ, ఇంకొంచెం బెటర్గా పెట్టిండొచ్చు కదా, మనకు మైల్డ్గా బోర్ కొట్టే సీన్స్ ఉంటాయి కానీ, బట్ కానీ ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు మూవీ బయటకు వచ్చేసరికి మనకు మూవీ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. బ్రహ్మాండం గారు కామెడీ పండిందా పండలేదు? అంటే ఎవరికి పెద్ద మూవీలో ఒక అమితాబ్ బచ్చన్, ప్రభాస్, ఇంకొక ఇద్దరు ముగ్గురికి తప్ప, మనకు దీపికా పడుకొని, ఆ సస్వట్ చటర్జీ, వాళ్ళ నలుగురు ఐదు మందికి తప్ప మూవీలో పెద్ద స్కోప్ లేదనమాట ఎవరికి. అంత స్కోప్ అంతా వీళ్ళే కొట్టేస్తారు అనమాట. సో ఎంతమంది గెస్ట్ అపీరెన్సెస్ ఉన్నా ఒక 5 మినిట్స్ లోపలే ఉంటుంది. సినిమా చూశాను, బెనిఫిట్ షో చూసాం, మార్నింగ్ 5:30 షో. చాలా అంటే చాలా బాగుంది, స్టోరీ పెద్ద హీరో సినిమాకి. సినిమాని కొట్టిందే లేదు అసలు, నీ అన్ని మొత్తం సినిమాలో నెగిటివ్ పాయింట్ చెప్పడానికి ఏం లేదు, మైథాలజీ కానీ సైంటిఫిక్ కానీ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని రెండు చాలా బాగా మిక్స్ చేశారు నాగార్జున గారు. అసలు సినిమాలో నెగిటివ్ పాయింట్ అనేదే లేదు చూపించడానికి. సినిమాలో ఎవరన్నా నెగిటివ్ పాయింట్ చెప్పాలనుకుంటే అది ల్యాగ్ అయింది అది ఇది అని చెప్తారు, కానీ కొన్ని చోట్ల అసలు సినిమా 30 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ కానీ అసలు మైథాలజీ పార్ట్ ఎక్కడెక్కడైతే చూపిస్తారో అక్కడ ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసేది కానీ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూపించేది కానీ, కృష్ణుడి క్యారెక్టర్ కానీ, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ, రాజమౌళి గారు కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, అసలు అందరూ, మీరు ఏ రూమర్స్లో విన్నారో వాళ్ళందరూ ఉంటారు సినిమాలో. చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, చాలా ఫన్ కూడా జనరేట్ అయ్యి ఉంటుంది కొన్ని సీన్స్లో, రాజమౌళి గారు వచ్చే సీన్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు, స్పాయిలర్లు ఇవ్వదలుచుకోలేదు. బాగాలేదంటున్నావాడి సినిమా మళ్ళీ చూపి అయ్యా, అసలు సినిమా బాగోపడం అంటే ఏం లేదు చెప్తున్నా. అసలు హాలీవుడ్ సినిమాకి, మొత్తం వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమాని బాహుబలి ఇంట్రడ్యూస్ చేస్తే బాహుబలిని మించిన సినిమా తీయొచ్చు అనేది నాగార్జున చూపెట్టాడు అనుకోవచ్చు మనం. అంత బాగుంది సినిమా ఇండస్ట్రీకి. మరో రాజమౌళి దొరికారు అనుకోవచ్చా? మరో రాజమౌళి కాదు, నాగార్జున ఫస్ట్ సినిమా చూశారు, సెకండ్ సినిమా చూశారు, మూడో సినిమా చూస్తున్నారు. ఇది ఇంకా ప్రభాస్ విశ్వరూపం అనొచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసింది అయితే అసలు లాస్ట్ 30 మినిట్స్ కళ్ళు అప్పగించుకుని చూడడమే పోయా స్క్రీన్ ని. నాకైతే బాగా నచ్చింది. బేసిక్గా ఫస్ట్ మేము మాట్లాడుకోవాల్సిన థింగ్ ఏంటంటే విజువల్స్ చాలా 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 బాగున్నాయి. నాకు ఆ విజువల్స్ చాలా నచ్చాయి. ఇంకొకటి మన ప్రభాస్ గారి క్యారెక్టరు అన్నిటికంటే మెయిన్ బుజ్జి క్యారెక్టర్ పీక్స్ అని చెప్పాలి. నిజంగా చాలా ఎంటర్టైన్ అవుతాం సినిమాలో. ఎంత మైథాలజీ గురించి తెలుసుకుంటామో అంతేవిధంగా అక్కడక్కడ ఫన్ సీన్స్ కానీ అంతా చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని గెస్ట్ రోల్స్ అయితే ఇంకా ఎంటర్టైన్ చేస్తాయి మనల్ని. వాళ్ళని చూసినప్పుడు చాలామంది హై ఫీల్కి వెళ్తారు, అరే మనకు నచ్చిన హీరో కూడా ఉన్నాడు ఇందులో, మనకు నచ్చిన డైరెక్టర్ ఉన్నాడు ఇందులో అనే ఫీల్ అయితే వస్తుంది. మెయిన్గా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు అక్కడక్కడ కొంచెం స్లో నరేషన్ ఉన్నా కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సినిమా వేరే హైప్ తీసుకెళ్తాడు. లాస్ట్ 30 మినిట్స్ అయితే చించి పార దింగడని చెప్పాలి డైరెక్ట్. అసలు గూజ్ బంప్స్ వస్తాయి ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు ఇందులో ఇందులో క్యారెక్టర్ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు. మీరు థియేటర్కి వెళ్తే మీరు ఎగ్జైట్ అవ్వాలి కాబట్టి మొత్తం నేను చెప్పేస్తే, మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జైట్ అవ్వడానికి ఈవెన్ 1 సెకండ్ పాయింట్ కూడా ఉంది. అక్కడికి వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ నేను చెప్పేయడం వల్ల మీరు థియేటర్కి వెళ్తే అంత ఎక్సైట్మెంట్ ఉండదేమో అని నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది సినిమా. ఈవెన్ కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకున్న కూడా ఈ సినిమా నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పోర్ట్రేట్ చేయని క్యారెక్టర్ అని సరదాగా చూస్తే క్లైమాక్స్ అయితే మాత్రం పూర్ణకాలం అంటే పూర్ణకాలం వచ్చేస్తాయి. అయితే ఫ్యాన్స్కి అయితే చొక్కాలు నింపేసుకుంటారు. ఇంకా నేను అవన్నీ చెప్పను. క్యారెక్టర్ ఒక్కొక్క ఎంట్రీ అంటే నేను స్పాయిలర్స్ ఇవ్వను. కొన్ని స్పెషల్ కేమియోస్ ఉన్నాయి, కేమియోస్ గురించి నన్ను ఎవరు అడగండి, నేను కేమియోస్ గురించి చెప్పను, స్పాయిలర్స్ అయితే ఇవ్వను. మూవీలో థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి సినిమాకి. మీరు ఈ క్యారెక్టర్ ఎట్లుంది, ఇవి ఇది కదా అది కదా అని అడిగితే కనుక లేదన్న, ఆది పురుష్ కంటే 1000 రెట్లు బెటర్ ఇది. వాళ్ళు 600 కోట్లు అని చెప్పేసి ఏవో చెప్పారు,
అసలు ఆ గ్రాఫిక్స్ చూస్తేనే అసలు డిఫరెంట్గా ఉంటుంది, విరక్త వస్తుంది. ఇది మాత్రం అలా కాదు, అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. 700 కోట్లు పెడుతున్నారు అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ స్టాండర్డ్కి తగ్గట్టు ఉంది. అండ్ ఏంటంటే మనకి ఆది పురుషుకి దీనికి కంప్లైంట్ ఏంటి, రెండు మైథాలజికల్ కాన్సెప్టే, అది రామాయణం ఇది మహాభారతం. బట్ ఇదేంటంటే ఇది ఫ్యూచర్ ఏం జరగబోతోంది అని తీసుకున్న ఒక మహాభారతం రిఫరెన్సెస్ తీసుకున్నారు, అది ఆయన తీసుకోవడం అనేది. అండ్ మళ్ళీ మనకి చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ యూజ్ చేయడం చాలా ప్లస్ పాయింట్. అండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఆ క్యారెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ ఆఫ్ స్లో ఎందుకు ఉందంటే, ఫస్ట్ ఆఫ్ స్లో అంటే స్లో కాదు, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఒక్కొక్క అసలు స్టోరీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే వన్ పార్ట్లో కంప్లీట్ చేద్దాం అనుకోవాలి స్టోరీ, ఇది 2 పార్ట్స్గా తీస్తున్నారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా కేమియోస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ స్లో కాకుండా ఇంకేమున్నాయి అంటే సార్, ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఇంకా అసలు అది అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది అంటే ఇప్పటి వరకు మనం బాహుబలి ఇవన్నీ చూసాం కదా, దానికి 3-4 టైమ్స్ ఉంటుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని, అన్ని క్యారెక్టర్స్ కూడా విఎఫ్ఎక్స్ అయితే అసలు ఇప్పటి వరకు వచ్చి ఉండదు. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఇప్పటి వరకు ఎవరో చూసి ఉంటారు. బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎవరు ఇండియా హాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ అండి. సార్ ఇది ఇక్కడ చూసుకోండి, అర్జున్ విజయ్ దేవరకొండ గారు, ఆర్జీవి గారు, బ్రహ్మానందం గారు ఉన్నారు కదా, ఎలా? అన్ని క్యారెక్టర్స్ అండి, అందరూ జస్టిస్ చేశారండి మూవీకి. ఐ మీన్ మైథాలజీ విజయ్ దేవరకొండ అర్జునుడికి చేశాడు. ఐ మీన్ అందరూ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి అంతా. ఐ మీన్ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు అందరూ, ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అంటే నేను 3D లో చూసా, 3D ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. అంటే నాగశూన్యనండి, ద వే హ్యాండిల్ ద సబ్జెక్ట్ రైట్, నెక్స్ట్ లెవెల్ అండి. ఈజీగా బ్రేక్ చేస్తుందండి, ఇంకా అందులో డౌటే లేదు. బాహుబలికి ఇంకా అది నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ ఈజీగా బ్రేక్ చేసేస్తుంది 100%. అట్ ద ఎర్లియస్ట్ బ్రేక్ చేస్తుంది, లేట్ కూడా అవుతుంది. సూపర్ అండి అమితాబ్ బచ్చన్ గారు. లాస్ట్ 10 ఇయర్స్ లో నేను ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్లు నేను ఎప్పుడు చూడలే. అంటే అమితాబ్ బచ్చన్ కి అసలు ఇది బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ అండి అమితాబ్ బచ్చన్ గారు. ఆయన లైఫ్ టైమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. రాజమౌళి గారు కూడా ఉన్నారు కదా, ఎలా? రాజమౌళి గారు కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా యాప్టు ఒక సీన్లో వస్తారు ఆయన, పర్ఫెక్ట్గా సింక్ అయింది స్టోరీలో ఒక ఆయన క్యారెక్టర్ కూడా.